ఐపీఎల్ 2023 సీజన్ రాబోతుంది, ఇంకొక 2 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక ఆటగాడు ఐపీఎల్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి టీమిండియాలోకి తన చోటును సంపాదించుకుంటాడు అంటూ మాజీ ప్రెసిడెంట్ బీసీసీఐకి ఆయన సౌరవ్ గంగులీ పేర్కొన్నాడు. సాధారణంగా ఏ ఐపీఎల్ ఆట ఆడినా కూడా ఆటగాళ్ళందరూ జాతీయ జట్టులోకి ఎంట్రీ కోసమే చాలా ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక్కొక్కసారి ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. అలాంటి ఆటగాళ్ళలో పృథ్వీ షా కూడా ఒకడు. అయితే మళ్ళీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఖచ్చితంగా పృథ్వీ షా రాణించి ఇస్తాడని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగులీ పేర్కొన్నాడు. ప్రస్తుతం పృథ్వీ షా చాలా ఫిట్గా ఉన్నాడని, టెక్నిక్ పరంగా కూడా బలంగా కనిపిస్తున్నాడని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తను ఖచ్చితంగా చెలరేగితే టీమిండియాలో చోటు దక్కుతుందని అభిప్రాయపడ్డాడు దాదా. అసలు ఇంతకీ సౌరవ్ గంగులీ ఏమన్నాడంటే, టీమిండియా తరఫున ఆడేందుకు పృథ్వీ షా రెడీగా ఉన్నాడు, అవకాశాలు వస్తే మాత్రం అతను తప్పకుండా నిరూపించుకుంటాడు, కానీ టీమిండియాలో అతను ఆడే స్థానంపై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ 2023 నేపథ్యంలో పృథ్వీ షాపై కెప్టెన్ రోహిత్ శర్మ సెలెక్టర్లు దృష్టి పెడతారని అనుకుంటున్నా. పృథ్వీ షా చాలా నాణ్యమైన ఆటగాడు అని సౌరవ్ గంగూలీ తెలిపాడు. గతంలో పోలిస్తే పృథ్వీ షా మరింత ఫిట్గా మారాడని, తప్పకుండా ఈసారి ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనపరుస్తాడని తెలిపాడు. గతంలో పోలిస్తే షాలో చాలా మార్పు వచ్చిందన్నాడు, తనలో మెచ్యూరిటీ పెరిగిందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అతనినని, ఆరెంజ్ క్యాప్ కూడా అందుకుంటాడని ఇక పాయింటింగ్ కూడా జోషిని చెప్పాడు. ఇలాగా ఓపెనర్గా రాణిస్తే మాత్రం పృథ్వీ షాకు భారత జట్టులో స్థానంపై ఢోకా లేదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాల్సిందే.